నేను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వచ్చాను కృష్ణా జిల్లా. నేను ప్రస్తుతం బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా నేను ఈ రోజు మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే మూడు రాజధానుల వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి, మరి ఐటీ ఇండస్ట్రీ ఎంత నష్టపోయింది అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే మొదటగా నేను కనుక చూసుకున్నట్లయితే నేను మొదట మరి వలస విద్యార్థిని, మరి మచిలీపట్నం నుంచి హైదరాబాద్ లో పాలిటెక్నిక్ చదువుకున్నటువంటి విద్యార్థిని. అప్పుడు కంబైన్ స్టేట్ గా ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో తన్నితే వైజాగ్ వచ్చి వైజాగ్ లో బీటెక్ చదువుకున్నాను. అది నా పరిస్థితి. తర్వాత చూసుకున్నట్లయితే మరి మూడు రాజధానుల వల్ల మరి ఈ రోజు బెంగళూరు కనుక చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ పరంగా మరి భారతదేశంలోనే అతి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేస్తూ మరి చాలా మరి ఆర్థికంగా చాలా డెవలప్ అయినటువంటి స్థితిగా ఉంటా ఉంది. అంతేకాకుండా మరి రీసెంట్ గా మన నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ బాగా పనిచేసినటువంటి కెంపుగౌడ అనేటువంటి అతని స్మారక శిఖరాన్ని మరి ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతిష్ఠించి మరి స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెక్టివ్గా అక్కడ చేయడం జరిగింది. అది మరి బెంగళూరు యొక్క చరిత్ర. మరి మన రాష్ట్రం యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్క మరి ఐటీ ఇండస్ట్రీ లేదు, లేకపోతే అది కంపెనీలు లేవు. యాక్చువల్లీ నేను విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ నుంచి, మరి సాఫ్ట్వేర్ అయితే కాదు కానీ సాఫ్ట్వేర్లో చాలా ఉంటాయి. మరి సాఫ్ట్వేర్ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో మరి మార్కెటింగ్ తర్వాత ఆటోమేషన్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ సైడ్ నుంచి మరి జాబ్ చేస్తూ ఉన్నానమాట. మరి ఒక్క ఇండస్ట్రీ మరి ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం అమరావతి అని డిసైడ్ అయ్యారో అప్పుడు ఒక కంపెనీ రావడం జరిగింది. ఆ కంపెనీనే కాకుండా తర్వాత మూడు రాజధానులని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపాదించిందో ఒక్క రాజధాని కూడా రాలేదు. కానీ చాలా మంది మరి ఇప్పుడు నేను మరి ఈ ఐటీ ఇండస్ట్రీ గురించి స్టాటిస్టిక్ గా మాట్లాడుతూ ఉన్నాను. మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 5 లక్షల మంది మరి స్టూడెంట్స్ ఉంటా ఉన్నారు సంవత్సరానికి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే. ఈ 5 లక్షలని ఆలోచిస్తే గత 4 సంవత్సరాల్లో 20 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో జగన్ రెడ్డి ఎంతమందికి మరి ఉద్యోగాలు ఇచ్చారన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గండి స్రవంతి గారు మాట్లాడతారు రాజాం నుంచి. సభకు నమస్కారం. జన సైనికులందరూ కూడా ముందు అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ మహిళా సమస్యల కోసం. మహిళలు సట్టిసభల్లో 33% రిజర్వేషన్ ఉందని చెప్పారు ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు. కానీ ఇక్కడ స్టేజ్ బేస్ చూస్తున్నారు, యశస్విని మేడంతో పాటు 7 ఉన్నాము. ఇదే నా 33% రిజర్వేషన్. ప్రభుత్వంలో ఉన్న నాయకులు మన ఏకప్రతినివతుడైన ఓ శ్రీరామచంద్ర జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంతవరకు కూడా ఎన్నో అంటే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు అమలుపరిచిన దిశ నిర్భయ సమస్య చట్టాలని ఎంతవరకు అమలు చేశావు, దాని గురించి నువ్వు ఏమైనా ఆలోచించావా? ఈ నిర్భయ అండ్ దిశ ఇలాంటి చట్టాలు ఇంతవరకు కూడా ఏ అయినా ఏ రాష్ట్రంలో అయినా అమలైనా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాలేదు. అమలు అయినప్పుడు కూడా అవి ఎప్పుడు కూడా మన నాయకులు ఎవరు కూడా దాన్ని అమలు పరచలేదు. అంటే మీరు ఒక వ్యక్తి ఒక స్త్రీ చనిపోతే ఆత్మహత్య చేయబడితే ఒక రోజు రెండు రోజులు క్యాండిల్ సర్వీస్ చేసి తర్వాత దానిని విడిచిపెట్టే స్థితిలో ఉన్న మన ఈ ప్రభుత్వాలు. ఒకసారి చూడండి, మన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇక్కడున్న జన సైనికులందరూ యువత ఒకసారి మీరు చూడండి. ఎలా అంటే ఎలా చేయాలంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి ఓటర్లు లేకపోవచ్చు, కానీ ఒక చైన్ ప్రాసెస్ మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి ఓటు వేయమని చెప్పండి, ఆ విధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి ఓటు వేయమని చెప్పండి. ముందు ఓటు వేస్తే కదా మన దేవుడు వచ్చేది, మన దేవుడు వచ్చిన తర్వాతే కదా ఈ యొక్క అమలు చట్టాలన్నీ కూడా అమలు అయ్యేది. ఈ విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒకటి చెప్తున్నాను సార్, స్త్రీలకి 33% రిజర్వేషన్ కంపల్సరిగా ఇవ్వాలి సార్. ఈ స్టేజ్ లో హాఫ్ ఆఫ్ మెంబర్స్ స్త్రీలు గా ఉండాలని కోరుకున్నాను. జై శంసేన, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది ఉమా సాయి కుమార్. ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ట్యాక్స్ పేయర్స్ మీద రాజమండ్రి నుంచి వచ్చారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు మనం వింటా ఉన్నాం ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నలిగిపోతున్నారు, ప్రభుత్వ విధానం వల్ల కార్మికులు నలిగిపోతున్నారని వింటున్నాం. కాకపోతే నేను ఈరోజు ఒక కొత్త వర్గాన్ని పరిచయం చేస్తున్నాను. ప్రభుత్వం
విధానాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకి గుండుముకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గొట్టు మీద ఉన్నప్పుడు వాడమల్లన్న గొట్టు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మా దగ్గర నుంచి 20% 30% హైయెస్ట్ 42% ట్యాక్స్ వసూలు చేసే గవర్నమెంట్ ఈ రోజు మేము చనిపోయినా లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోయినా లేకపోతే ఉద్యోగాలు పోయినా మా కుటుంబాలు మా మీద ఆధారపడిన తల్లిదండ్రులు మా పిల్లలు ఈ రోజు రోడ్డు మీద పడుతున్న వాళ్ళని ఆదుకోవడానికి ఏ ప్రభుత్వాలు రావట్లేదు. అదే విదేశాల్లో ఇంతంత ట్యాక్సెస్ పే చేస్తుంటే ఏంటి ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీగా ఇస్తున్నారు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తుంది. అదే మన దేశంలో ఏం జరుగుతుంది, ఇవ్వడం మానేసి మనం ట్యాక్స్ కడుతున్నామని చెప్పి ఉన్న పథకాలన్నీ తీసేస్తున్నారు. ఇది మారాలి. మీరు అడగొచ్చు మీరు పన్నులు సెంట్రల్ గవర్నమెంట్ కదా కట్టేది, మీరు రాష్ట్ర గవర్నమెంట్కి ఎందుకు అడుగుతున్నారని. ఎస్, మీరు సెంట్రల్ గవర్నమెంట్కే కడుతున్నాం, కాకపోతే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మరలా తిరిగి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపు 10,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. అదే జిఎస్టీ కస్టమ్స్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 30,000 కోట్లు. ఇవన్నీ ఎవరివి, రాత్రి పగళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి దాంట్లో ఉన్న కష్టాన్ని కొంచెం గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ పేయర్స్ ఇవి. సో నేను ఏం కోరుకున్నానంటే వీళ్ళని ఒక ఆదాయ వనరులుగా చూడకుండా వీళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వండి, అండగా నిలబడండి, వాళ్ళకి ఏంటి ఉపాధి కల్పించండి. జై హింద్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది పొగిరి శివకృష్ణ, ఉత్తరాంధ్ర వలసల మీద రాజాం నుంచి వచ్చారు. భారత్ మాతాకే, భారత్ మాతాకే. సర్వమత సమావేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువశక్తి కార్యక్రమం నిర్వహించడం శ్రీకాకుళం జిల్లాలో ఇది అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, ఇన్ని నదులు ఉన్నా కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి రైతు సంవత్సరానికి 2 పంటలు పండించలేకపోతున్నాడు. దీనికి కారణం ప్రతి గ్రామానికి ప్రతి పొలానికి నీరు వెళ్ళే ఆ వనరులు ఈ ప్రభుత్వాలు సృష్టించలేకపోతున్నాయి. ఇన్ని నదులు ఉన్నా ఆ నదులు ఉపయోగించుకున్న దమ్మున నాయకులు లేని ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్ర వలసల గురించి ఏ నాయకుడైనా మాట్లాడా? ఉత్తరాంధ్ర కార్మికుల గురించి ఏ నాయకుడైనా మాట్లాడా? ఉత్తరాంధ్ర విద్యార్థుల గురించి ఏ నాయకుడైనా మాట్లాడా? రాష్ట్ర వ్యాప్తంగా యువకులం ఎత్తండి, పోరాడండి, ప్రశ్నించండి. ఎందుకంటే యువత తలుచుకుంటే సాధ్యపడిందంటూ ఏమీ లేదు. చరిత్రలోని సారం మన యువతరం, భవితలోని భావం మన యువతరం, వీర గాథ విజయ గాథల యొక్క మూలం మన యువతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ సానా రాణా రక్తపు సందేశం మన యువతరం. జనసేనానికి సారథివై, విశ్వశాంతి వారధివై విజయ శంఖం పూరించు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది సత్యసాయి కుమార్, మత్స్యకారుల సమస్యల మీద మాట్లాడతారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం, నా పేరు సత్యసాయి కుమార్, ఒక మత్స్యకార విద్యార్థిని. గత 7 సంవత్సరాలుగా 2015లో స్టార్ట్ అయిన నా మత్స్యకార జీవితం సుదీర్ఘమైన మత్స్యకార కోస్టల్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు మెరైన్ స్ట్రీమ్ లో చదువుకోవడానికి ఒక్క విద్యా సంస్థ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎక్కడెక్కడో ఢిల్లీ, చెన్నై, ఢిల్లీ చెన్నై వెళ్తూ చదువుకోవాల్సిన పరిస్థితుల్లో మత్స్యకార సోదరులు ఉన్నారు. అలాగే 75 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మత్స్యకార గ్రామాల్లో ఆడ మహిళలు, అక్కలు ఇప్పటికీ నీళ్లు మోసుకుంటూ నీళ్లు కోసం ఇబ్బంది పడుతున్న దుస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలానే ఏదైతే మన 193 కిలోమీటర్ సుదీర్ఘమైన మా కోస్టల్ అయిన మన శ్రీకాకుళంలో ఇప్పటి వరకు కూడా ఒక అభివృద్ధి అనేది లేదు. 193 కిలోమీటర్ల సముద్ర తీరం, 1,000 కిలోమీటర్ల అభివృద్ధిలో మన శ్రీకాకుళం ఉంది. గత సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారట్లే, వలసలు ఆగట్లే. ఈ వలసలు అరికట్టాలి. వలసలపైన మనం ముందు కళ్యాణ్ గారితో నడవాలని కోరుకుంటూ ఈ అలానే
ఏదైతే మన ఆంధ్రవలస రైల్వే స్టేషన్ ఉందో మత్స్యకారులు ముంబై వెళ్తూ చదువుకునే పరిస్థితుల్లో ఆంధ్రవలస రైల్వే స్టేషన్ రెండు నిమిషాలు కూడా ట్రైన్ ఆగలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి ఆంధ్రవలస రైల్వే స్టేషన్ లో ప్రత్యేకంగా రైళ్లు ఇవ్వాలి, రైల్వే స్టేషన్ లో వసతులు కల్పించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సత్యసాయి. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది విష్ణు ప్రియాంక. నిరుద్యోగ అంశం మీద శ్రీకాకుళం నుంచి వచ్చారు.